JRS party. మన రాష్ట్ర శాసనమండలి ఉపాధ్యక్షులు ఇది బండా ప్రకాష్ గారు ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి గారు మిత్రులు ప్రస్తావ రెడ్డి గారు జడ్పీ చైర్మన్ రోజా శర్మ గారు మన జడ్పీ చైర్మన్ హేమల దశేఖర్ గౌడ్ గారు బెందరు గౌరవనీయులు మణికొండ లక్ష్మీకాంతరావు గారు భూమిరెడ్డి గారు ఎలక్షన్ రెడ్డి గారు మన డిసిసిబి చైర్మన్ చిట్టి రేవంత్ రెడ్డి గారు గ్రంథాలయ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు మన గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి గారు మార్కెట్ చైర్మన్ మాధవ శ్రీనివాస్ గారు గౌరవ మున్సిపల్ చైర్మన్ బుంది రవీందర్ గౌడ్ గారు మార్కెట్ చైర్మన్ మహమ్మద్ జాంగీర్ గారు జాఫర్ ఖాన్ గారు గుట్టాల యాదగిరి గారు వేదికను అలంకరించిన హెచ్ఎంఎల్సి బాగోలు సుధాకర్ రెడ్డి గారు వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో భారీ సంఖ్యలో గజ్వేల్ నియోజకవర్గం నుంచి తరలి వచ్చిన అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేటందుకు నాకు బలాన్నిచ్చిన ఘట సిద్దిపేట. ఆ తర్వాత సాధించిన తెలంగాణను తీర్చిదిద్దేటందుకు నన్ను ఎమ్మెల్యేని చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ఘట ఈ గజ్వేల్ ఘట. గజ్వేల్ నా గౌరవాన్ని పెంచింది, నన్ను ఈ స్థాయికి తెచ్చింది. గత 9 సంవత్సరాలుగా గజ్వేల్ ప్రాంత అభివృద్ధి కూడా న్యాయశక్తులకు గుంచేయడం జరిగింది. ఇప్పుడే మిత్రులు ప్రతాప్ రెడ్డి గారు మన ఏమేమి జరిగిందో అన్ని కూడా చెప్పినారు. నేను మళ్ళీ దాన్ని శరీరచరణం చేయడం అవసరం లేదు. అక్కడ జరిగిన అభివృద్ధి, ప్రజల కోసం జరిగిన పనులు అన్ని కూడా మీ కన్న ముందర ఉన్నాయి. నేను వాటి గురించి ఎక్కువగా మీకు చెప్పే అవసరం లేదు. 3 విషయాలు మాత్రం చెప్తాను. గతంలో మంచినీళ్ళ కోసం నానా ఇబ్బందులు పడ్డ గజ్వేలు శాశ్వతంగా వారి తీరింది. సాగునీటి కోసం 3 సార్లు కరువుతోని ఇబ్బంది పడ్డటువంటి గజ్వేలకు ప్రాజెక్టులు వచ్చినాయి, కాలువలు వచ్చినాయి, ఆ సాగునీళ్ళ బాధ కూడా తీరింది. మన గజ్వేలు రైలు వస్తుందని మనం ఏమైనా అనుకోలేదు, రైలు కూడా వచ్చేసింది. గజ్వేల్ అన్ని రంగాలలో మంచి ఆరాధ్య భావం పెంపొందే విధంగా ఒక గుర్తింపు కలిగిన నియోజకవర్గంగా ఇక్కడ జరిగింది. ఇక్కడ 20 అనేక సార్లు మీ అందరు చూస్తుండగానే వేరే దేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి మన గజ్వేల్ మాటలు అభివృద్ధి చూడడానికి తండోపతండాలుగా చాలా మంది ఇక్కడికి వచ్చినారు. మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు, మన అడవుల పునరుద్ధరణ కావచ్చు, మన బలంగ సాగర్ ప్రాజెక్ట్ కావచ్చు, అనేక రకాల పనులను చూడడానికి మన గజ్వేల్కి వస్తా ఉన్నారు. మిషన్ భగీరథ ఆ పథకాన్ని తెలుసుకోవడానికి ఓమటి పండుగ రానటువంటి రాష్ట్రమే లేదు భారతదేశంలో. అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి మన ఓమటి పండుగ ప్రాంతంలో అవన్నీ కూడా చూస్తా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా మన పండుగ భావించే గోదావరి జలాలు, మన కాగినీళ్ళు గోదావరి జలమే, మన పొలాల కూడా గోదావరి జలమే అని చెప్పి నేను సంతోషంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. రోజుల మండలగా మంచి పద్ధతుల్లో గజ్వేల్ తిరిగింది. ఇంతమందికే సరిపోదు, అయింది చాలా గొప్ప అని మనం సంతోషపడితే కాదు. ఇంకా చాలా పనులు జరగాల్సినటువంటి ఉన్నాయి. మీ అందరినీ నేను ఒకటే మాట మనం చేస్తా ఉన్నా, ఈ ఎన్నికల్లో
ఇంజనీరాకు చివరి సభ ఈ ఎన్నికలకు ఇది 96వ సభ నేను మాట్లాడుతున్నాను రాష్ట్రం గురించి కూడా ఒకసారి చెప్పాలి గజ్వేల్ నుంచి మీరు అవకాశం ఇచ్చి నన్ను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి పంపిస్తే ఈ రాష్ట్రం కోసం చాలా కష్టం చేసినాం కృషి చేసినాం అవన్నీ కూడా ప్రజల కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి ఇక్కడ వచ్చేటువంటి విధులు గారు కూడా అక్కడ గజ్వేల్ మీద రాబోతా ఉందని మీరు సంతోషంగా మీకు తెలియజేస్తా ఉన్నాను గత 24 సంవత్సరాలుగా తెలంగాణనే ఆశగా శ్వాసగా నేను బతుకుతా ఉన్నా మీ అందరికి తెలిసి ఉద్యమ సందర్భంలో తెలంగాణ ఎట్ల తేవాలని నాకు ఆరాటం పోరాటం కాంగ్రెస్ పార్టీ మోసం చేసినా కట్టుకొని నిలబడి ముండిగా చివరికి మళ్ళీ దోకా చేసిందని గుర్తించి ఇంకా తప్పదనేటువంటి నమ్మకానికి వచ్చి కేసీఆర్ సత్తుడు తెలంగాణ వచ్చుడు అని మనందరం చేస్తే 33 పార్టీలు దేశంలో మనకు అండగా వస్తే అప్పుడు దిగి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా ఇలా కాంగ్రెస్ పార్టీ అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. మేము గెలిచిన మళ్ళా ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్తా ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలంటే నాకు అర్థం కాదు. ఇందిరామరాజ్యం సక్కగా ఉంటే ఎన్టీరామారావు పార్టీ పెట్టి 2 రూపాయల కిలోమీటర్ దాకా ఆకలి కడుపుతూనే ఉంది కదా మన రాష్ట్రం మన దేశం. అందువల్ల ఇందిరామ రాజ్యం ఉంది కదా ఎమర్జెన్సీ చీకటి రోజులు వచ్చినాయి. ఇందిరామ రాజ్యం ఉంది కదా అనగా ఎన్నికల రక్తపాతం జరిగింది. ఇందిరామ రాజ్యంలే కదా మన తెలంగాణ ఉద్యమంలో 69లో 400 మందిని కాల్చి చంపింది. ఇవన్నీ కావాలని మళ్ళా కోరుతా ఉన్నారు. ఇది ఎట్లా ఉందంటే అడిగిన ముందర భోజనాన్ని చూస్తే రోజు ఇంకా ఇట్లే జరగను అన్నాడు. ఇలా కాంగ్రెస్ గెలిచేది సత్యం లేదు వారు గెలిచిన మటుకు ఇందిరామ రాజ్యం చేస్తానని మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన తదనంతరం మనం పని ప్రారంభించుకున్నాం. రాష్ట్రాన్ని అనేక రకాలుగా ముందుకు తీసుకోవాలని చాలా విధాలుగా ఆలోచన చేసిన మొదటిలోనే మన శత్రువులు మొదటిలోనే ఎవరైతే సమైక్యవాదులు ఉన్నారో వారు ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రలు చేసినారు. వారు ఎందుకు నిధులు పెట్టున్నారు రాగండి రాగల వాళ్ళ నాలుగు మీరు వెళ్ళిపెట్టదు కదా ఆపాలి ఆపాలి ఇది తర్వాత చెప్తున్నా ఆగండి ఇది ఆపాలి ఆపాలి ఆపండి బాబు వాళ్ళ దగ్గరికి పోయి చెప్పు తొలి రోజులలోనే గవర్నమెంట్ కూలగొట్టాలని మళ్ళా కుట్రలు చేసినారు. మన ఎమ్మెల్యేలను కొనాలనే ప్రయత్నం కూడా చేసినారు. ఇట్లాంటి ఎన్నో ఆటంకాలు అధిగమించుకుంటూ ఆలోచన మొదలుపెట్టాం. 2014లో తెలంగాణ భవన్లో అందరం కూర్చున్నాం ఎన్నికల ప్రణాళిక రాస్తున్నాం. నేను ఒక మాట అడిగిన ఆ రోజు అసలు గవర్నమెంట్ పెన్షన్లు ఎందుకు ఇయ్యా పెన్షన్లు ఇచ్చేదానికి ఉద్దేశం ఉందా తమాష ఇస్తున్నామని అడిగింది. ఇంకా మీరు ఏం కోరుతున్నారని వాళ్ళు అడిగింది. ఒకటే మాట ఏంటంటే మన సమాజంలో కొందరు అనుకోకుండా దిగి వంచితులు అవుతారు. ఒక అమ్మాయికి భర్త చనిపోవచ్చు, ఇంకొక అమ్మాయికి భర్త వదిలేస్తే ఒంటరి మహిళగా ఉండవచ్చు, కొంతమంది ముసలి వాళ్ళు అయితే వాళ్ళ పాలన పాలన ఉండవచ్చు లేకపోవచ్చు. ఈ రోజు మనందరం బాగుంది దేవుని దయవల్ల అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే మనం కూడా కాలువ చేయకపోవచ్చు, అంగవైకల్యం రావచ్చు. ఇటువంటి విధివంచితులు ఇబ్బందులకు గురైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళ కాపాడే బాధ్యత సాటి మానవులుగా ప్రభుత్వం మీద ఉందని మరి కాంగ్రెస్ ఇచ్చే 200 పెన్షన్ దేనికి సరిపోతుంది దేనికి సరిపోదు అర్థవంతంగా ఉండాలని నేను చెప్పినా. మీరు ఏం కోరుతున్నారు సార్ అంటే నేను ఒకటే మాట చెప్పిన, మన మీద పెన్షన్ ఇస్తే సహాయం అందిస్తే అర్థవంతంగా ఉండాలి. వాళ్ళు బిర్యానీ తినకుండా మంచిదే కానీ కానీ ఎవరికి మోదాలు లేకుండా రెండు పూటల పప్పు పూసుకొని తిని వాళ్ళ ఇంటి కడ వాళ్ళ విధంగా కావాలని చెప్పినాం. మొదలు 1000 రూపాయలతో స్టార్ట్ చేసినాం. రాష్ట్రం యొక్క సంపద పెరిగింది, రాష్ట్రం యొక్క సంపద పెరిగింది, కానీ 2000 రూపాయలు తీసుకున్నా. ఈ రోజు మీ అందరి మధ్య మన గజ్వేల్ నుంచి ప్రకటిస్తా ఉన్నా, ఈసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని 5016 రూపాయలు తీసుకొని పోతామని నేను తెలియజేస్తాను. అట్లనే అనేక కార్యక్రమాలకు ప్రధాని గారు చెప్పినారు, కంటి వెలుగు అనే ప్రోగ్రామ్ ప్రభుత్వం చేస్తుందని అనుకున్నారా? మన ఊరికి వచ్చిందా? మనకు ఎన్నడ చేయలే కాంగ్రెస్ రాజ్యంలో ప్రతి గ్రామానికి ప్రతి బస్తీకి నల్ల డాక్టర్లు పంపించి అందరు కూడా కళ్ళు టెస్ట్ చేయించి 3 కోట్ల మందికి పరీక్షలు చేయించి 80 లక్షల మందికి లీగలే కళ్ళు తరించిన మీరందరూ కూడా ఆలోచన చేయాలి. అట్లనే ఏది నుంచి బిడ్డలు పెళ్లి చేసుకుంటే 1 లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అని సహాయం అందిస్తా ఉన్నాం. అమ్మాయి ప్రసవమైతే గతంలో పెద్ద బాధ ఉండేది, అది నివారించడానికి అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని దర్జాగా ఫ్రీగా తీసుకెళ్లి పరీక్షలు చేయించి బ్రహ్మాండంగా ప్రసవాలు చేయించి ఆడపిల్ల పడితే 13,000 ఇచ్చి మగపిల్ల పడితే 12,000 ఇచ్చి కేసీఆర్ కిట్ కూడా చెదిపించి మళ్ళీ అమ్మఒడి వాహనంలో వాళ్ళ ఊర్లో దర్జాగా తిరుగుతా ఉన్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరుగుతా ఉంది. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాల తర్వాత మనం తీసుకున్న ప్రధానమైన చర్య రైతాంగం స్థిరపడాలి, వ్యవసాయం బాగుండాలి. ఇక్కడ ఖచ్చితంగా చెట్టుకోలు కుటకోలమైన రైతులం కాబట్టి కరువు గురైన కాబట్టి వ్యవసాయ స్థిరీకరణ కోసం పథకాలు ఇస్తున్నాం. అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. ఒక మన గజ్వేల్ గారు రాష్ట్రం అంతా కూడా చాలా గొప్ప ఫలితాలు వచ్చినాయి. ఆనాడు 30-40 లక్షల టన్నులు వండే తెలంగాణ ఇలా 3 కోట్ల టన్నుల వడ్లు వండిస్తా ఉంది. 3 కోట్ల టన్నులు. దీని కారణం ఏంటంటే ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తే అన్ని రాష్ట్రాలలో కూడా ట్యాక్స్లు ఉంటాయి, పన్నులు ఉంటాయి. కానీ తెలంగాణలో పాత నీటి నిల్వ బకాయిలు రద్దు చేయడంతో పాటు రైతులకు ఫ్రీగా కాలువల ద్వారా నీళ్ళు ఇస్తా ఉన్నాం. అట్లనే 24 గంటలు మంచి నాణ్యంగా ఉండేటువంటి విద్యుత్ శక్తి ఫ్రీగా సరఫరా చేస్తా ఉన్నాం. అట్లనే రైతు బంధు, ఈ రైతు బంధును పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం. అంతకుముందు రైతు బంధును మనం ఎదిగిలే మన ఇళ్ల బకాయిలు మంచిమైన అప్పుల బకాయిలు ఉంటే మన తలుపులు ఉడికొని పోయినారు. కానీ రైతులకు ఎవరు కూడా 1 రూపాయి ఇవ్వాలని ఇంటర్ ఆలోచన చేయలే. రైతు బంధు అనే పదాన్ని మొట్టమొదటి భారతదేశంలో సృష్టించి ఇలా రైతులు నాలుగు కేసీఆర్ ప్రభుత్వమే మీ అందరికి తెలుసు. దాని తర్వాత ఎవరైనా రైతు అనుకోకుండా చనిపోతే 5 లక్షల రూపాయలు వారంలో కూడా వాళ్ళకి పంపిస్తా ఉన్నాం. అదేవిధంగా రైతులు పండించే ధాన్యం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 7500 కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం అంతా కూడా ప్రభుత్వమే సేకరిస్తా ఉంది. ఆ డబ్బులు కూడా మీ బ్యాంకులోకి వస్తా ఉన్నాయి. మరొక ముఖ్యమైన విషయం ధరణి పోర్టల్ తెచ్చినా బ్రహ్మాండంగా దాంతో రక్షణ వచ్చింది. ధరణికి ముందు ఈ భూముల మీద యాజమాన్యం 10 మందికి ఉండేది. బీఆర్ఓ నుంచి మొదలుకుంటే రాష్ట్రంలో సీసీఎల్ఏ దాకా రెవెన్యూ మినిస్టర్ దాకా. నేను మీకు మనం చేసేది ఏంటంటే ప్రభుత్వం తన దగ్గర ఉన్న అధికారాన్ని మీకు దాడబోసింది. మీ బొటల మీద పెడితే తప్ప మీ భూమి మార్చే అధికారం మీద ముఖ్యమంత్రి కూడా లేకుండా చేసినామని మనం చేస్తా ఉన్నా. ఎవరి లేదు, దాని మీద కూడా చాలా గొడవలు తప్పినాయి. ఇలా పెరిగిన భూముల విలువలకు కొట్టుకొని సత్యం పెరుగుతుండే ఇలా ధరణి లేకపోతే. ధరణి ఉంది కాబట్టి ఎవరి భూమి వారికి వెళ్ళి ఒకరి భూమి ఇంకోలా రాయడం ఇంకోల భూమి ఇంకోల రాయడం అటువంటి లంగదాలకు బంద్ అయిపోయినాయి. ఇలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి కాంగ్రెస్ వస్తే ఈ విద్యమ్మ రాజ్యం చేస్తాం, మళ్ళీ ఆకలి సాగు కావాలి, మళ్ళీ ఎమర్జెన్సీ రావాలి,
అంత కార్యవేత్తలు కూర్చుమేతలు జరగాలి. రెండవది మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, కేసీఆర్ కి కూడా పని లేదు, రైతులు కట్టిన పనులన్నీ తీసుకుపోయి రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తుందని మాట్లాడుతున్నారు. రైతు బంధు దుబారా నమ్మి రైతు బంధు దుబారా వేస్తా రైతు బంధు ఉండాలా? మళ్ళా మన బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి. రైతు బంధు ఉన్న 10,000 కాబట్టి దాన్ని 16,000 చేసుకుంటే ముందుకు వెళ్తాం. పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, 24 గంటలు కరెంట్ ఇచ్చి కేసీఆర్ వృధా చేస్తున్నాడు, వేస్ట్ చేస్తున్నాడు. 3 గంటలు చాలు కరెంట్ అంటున్నాడు. 3 గంటల కరెంట్ సరిపోతుందా? 8 గంటలు ఉండాలి, 24 గంటల కరెంట్ ఉండాలి. ఉండాలంటే ఒకసారి చేయలేవాటాలు బాబు. ఏం చెప్తున్నానంటే 3 గంటలు చాలు, తెల్లవారుతరాలు అంటే ఎన్హెచ్కి మోటార్ పెట్టుకోవాలంట. ఎన్హెచ్కి మోటార్ ఉండదా రైతుల దగ్గర? ఎన్హెచ్కి పెడతామనుకో, 3 గంటలు ఉండదనుకో, అందరం ఒక పరిస్థితి స్విచ్ వచ్చిందే ట్రాన్స్ఫార్మర్లు సబ్ చేసే పడాకులు వెళ్తాయి. వాళ్ళు అభివృద్ధి ఇచ్చారు. ఈరోజు తెలంగాణలో 1 కాదు 2 కాదు 30 లక్షల మోటార్లు ఉన్నాయి. ఈ 30 లక్షల మోటార్లు ఎన్ఎస్పీకి మారాలంటే 40-50 వేల కోట్ల రూపాయలు కావాలి. ఎవరు తెచ్చేయాలి డబ్బులు? అంటే వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి చేయే చేత కాలే, ఇవ్వడానికి చేతులు రాలే. ఈరోజు మనం చేస్తామంటే దాన్ని అడ్డం పడుతూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎందరి కూడా నేను కోరేది, ఒకప్పుడు చెరువుల పరిస్థితి ఏముండే, ఇలా చెరువులు ఎట్లా నిగులుతా ఉన్నాయి? 10 సంవత్సరాల నుంచి దేవుని దయ కూడా మంచిగా ఉంది, మనకి ఇలా కరువు లేదు, చాలా మంచిగా వర్షాలు పడుతున్నాయి, అది కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇట్లనే అనేక రకాలుగా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. మన నియోజకవర్గమే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా గ్రామాలలో పల్లె దవాఖానాలు, పట్టణాలలో బస్తీ దవాఖానాలు, 1,019 గురుకుల పాఠశాలలు అనేక రకాలుగా విద్యా రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం. అదేవిధంగా మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు పెట్టుకున్నాం. అన్నింటి మించి 5 మెడికల్ కాలేజీలు తెలంగాణలో, జిల్లాకు 1 మెడికల్ కళాశాల పెట్టుకున్నాం. ఈ విధంగా వైద్య విద్యలో అది జిల్లాకు మెడికల్ కాలేజీ ఉన్న ఒకే ఒక రాష్ట్రం లేదు తెలంగాణ రాష్ట్రం అని నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. హైదరాబాద్ లో ఇంతకు ముందు ఎప్పుడు పోయినా ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, నిరోపర్ దావాఖాన తప్ప ఇంకోటి తెలియదు మనకు. ఇవాళ బ్రహ్మాండంగా 4 పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తా ఉన్నాయి రాబోయే 5-6 నెలల కంప్లీట్ అయితే. వరంగల్ లో అత్యాధునికమైనటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడతా ఉన్నాం. నిమిషం ఏదైతే ఉందో 62,000 పడకలని దాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. గ్రామాలలో ఉన్న పాఠశాలలన్నింటికి మన ఊరు మనబడి అనే కార్యక్రమాన్ని మనము అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఈ రకంగా అనేక రకాలుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం, సంపద పెంచుతా ఉన్నాం, పరిశ్రమలు విపరీతంగా పెంచినాం. 24 గంటల కరెంట్ ఉంటుంది, దాని కారణంగా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి తెలంగాణకు. అన్నింటి మించి తెలంగాణ శాంతి భద్రతలకు ఆలవాలంగా ఉంది. గత 10 ఏళ్ళ నుంచి మునిపేము కాంగ్రెస్ రాజ్యంలో ఊ అంటే ఆ అంటే మత కలవలం మాట్లాడితే కరిగి, ఇలా 10 సంవత్సరాలలో ఒక్క రోజు కూడా హైదరాబాద్ లో కరిగి రాలేదు, మత కలవలాలు జరగలేదు. కారణం ఏంటంటే మనం అన్ని వర్గాల ప్రజలను, అన్ని మతాల ప్రజలను సమానంగా చూసుకుంటూ మంచిగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం కాబట్టి, గొడవలు లేని ప్రశాంతమైన వాతావరణం ఉంది కాబట్టి, మనకు ఐటీ రంగం కావచ్చు, పరిశ్రమల రంగం కావచ్చు, బ్రహ్మాండంగా మనకు పెట్టుబడులు కూడా వస్తూ ఉన్నాయి. పట్టణాలలో మౌలిక వసతులు బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఇలా హైదరాబాద్ నగరం కళ్ళు చెదిరిపోయేటువంటి అద్భుతమైన విశ్వనగరంగా రూపుదిద్దుకుంటా ఉంది. చాలా గొప్ప అభివృద్ధి కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు కలిగించినా ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ,
పట్టణాల గ్రామాల అభివృద్ధి కానీ ఏక దీక్షమని చేసుకుంటూ ముందుకు సాగుతా ఉన్నాం. ఈ రాష్ట్రం ఏంటంటే తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుందనే పద్ధతులు చిన్న రాష్ట్రం 15 వయస్సు ఉన్న భారతదేశానికి ఒక రోల్ మోడల్ గా ఈ రాష్ట్రాన్ని మనం తయారు చేసుకున్నాం. ఇదంతా కూడా ఇదే విధంగా జరగాలంటే ఇదే విధంగా ముందుకు పోవాలంటే ఇంకా చాలా జరగాలి. దీన్ని అందరికి ఒక మాట మనం చేస్తా ఉన్నాం, తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఒక ధరికి తెచ్చుకున్నాం, ఇంకా ఈ రాష్ట్రం బాగుపడాలి. నా కోరిక ఒకటే, గోదావరి ఎలా వస్తే 70 సంవత్సరాల వయసు వస్తా ఉంది. ఈ అందరి ఆశీర్వదనంతోని నేను తెలంగాణ తెచ్చిన కీర్తే నాకు ఆకాశవంత అయింది. కీర్తి పదవులు రాదు ముఖ్యం. తెలంగాణ ఆల్రెడీ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ ఆశీస్సులతోని తెలంగాణ రేపు ఒక అద్భుతమైన రాష్ట్రం కావాలి. పేదరికం శాశ్వతంగా పోయే రాష్ట్రం కావాలి. నిరక్షరాస్యత లేని 100% అక్షరాస్యత ఉండే రాష్ట్రం కావాలి. వైద్య రంగంలో అద్భుతంగా చాలా వైద్య సదుపాయాలు ఈగ ప్రజలకు అందేటువంటి తెలంగాణ కావాలి. పేదలు లేని తెలంగాణ కావాలంటే వైద్య రూపం చెప్తే కావాలి. దళిత వర్గాల ప్రజలున్నారు, నెహ్రూ కాలంలోనే ఇందిరమ్మ కాలంలోనే దళిత వర్గాల గురించి మనం మంచి పనులు చేసింటే ఇలా దళిత వర్గాలకంతా దరిద్రం ఎందుకు ఉండేది? ఉండేది కాదు, వాళ్ళు చేయలేదు కాబట్టి ఇంకా దరిద్రం ఉంది. మరి దళిత జాతి బిడ్డలు కూడా మన సాటి మనుషులే, వాళ్ళు వివక్ష గురైనారు, దోపిడీకి గురైనారు, వాళ్ళు కూడా మనతో పాటు పైకి రావాల్సిన అవసరం ఉంది. అందుకే దళిత బంధు పోగడం తెచ్చినాం. నేను గజ్వేల్ నియోజకవర్గ దళిత బిడ్డలందరికీ శుభవార్త చెప్తా ఉన్నా. ఈ ఎన్నికలు కాగానే మన గజ్వేల్ నియోజకవర్గంలో ఒకే ఎన్నికలో దళిత బంధు మొత్తం కుటుంబాలకు తెచ్చుకుందాం. గజ్వేల్ నియోజకవర్గ దళిత వాడల నుంచి దరిద్రాన్ని పీకి అవతల పడతామని మనం చేస్తా ఉన్నా. ఆ రకంగా కార్యక్రమాలు మనం చేసుకుందాం. ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు రావాలి. పంటల ఉత్పత్తి పెరిగింది తెలంగాణలో, పంటల వైవిధ్యం కూడా పెంచాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ రావాలి ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో ఎక్కడికక్కడ పరిశ్రమలు రావాలి. దానిలో రైతులందరూ వాటాదారులు రావాలి, రైతుల బిడ్డలందరికీ దానిలో ఉద్యోగాలు దొరకాలి. అటువంటి గొప్ప ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీగా తెలంగాణ తయారు కావాలని నాకు కలలు ఉంది. అదేవిధంగా పేదరికాన్ని తగ్గించే విషయంలో కూడా మనం ముందుకు పురోగమిస్తా ఉన్నాం. రాష్ట్రం ఏర్పడి నుంచి ఇంకా ముందుకు పురోగమించాలి. కులము మతము జాతి అనే ఇచ్చే ఆలోచన లేకుండా శాంతి భద్రతలను కాపాడుకుంటూ అన్ని వర్గాల ప్రజలను అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలి. అదే ఆశయంగా నేను ఈరోజు పనిచేస్తా ఉన్నా. అందరితో నేను ఒకటే మాట కోరుతా ఉన్నా, మీరు గజ్వేల్లో 2 సార్లు నన్ను గెలిపించినారు. ఆ భగవంతుడు ఎంత అవకాశం ఇచ్చిందో, ఎంత శక్తి ఇచ్చిందో, పట్టణాలు కానీ గ్రామాలు కానీ మన రైతుల గురించి కానీ కార్యక్రమాలు తీసుకున్నాం. ఈసారి మళ్ళీ మీరు ఆశీర్వదిస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తా ఉంది. మిత్రుడు స్థానిక నాయకుడు మన ప్రతాప్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పినారు. ఇక్కడ కొండపోచమ్మ దేవాలయం, మల్లన్న దేవాలయం ఉంది మనకు. నేను ఆ రోజు చెప్పిన ఆ దేవుళ్ళ పేరు మీద మన ప్రాజెక్టు పెట్టుకున్నాం. ఒక సాగర్ పేరేమో మల్లన్న సాగర్, ఇంకో సాగర్ పేరేమో కొండపోచమ్మ సాగర్. మన దేవతల పేరు తెలియదు. అమ్మవారి దేవాలయానికి ఇదివరకు ప్రణాళికలు వేసినాం. తప్పకుండా 1,000,000,000 రూపాయలు అవసరమైనా కొండపోచమ్మ దేవాలయం ఒక అద్భుతమైన దేవాలయంగా మార్చుకుందాం. నాచారం దేవాలయాన్ని కూడా ఒక అద్భుతమైన దేవాలయంగా మార్చుకుందాం. ఇంకొక మాట మీకు నేను తెలియజేస్తా ఉన్నా, గజ్వేల్ హైదరాబాద్ కుతమైన దూరంలో ఉంది. నాకు ఇప్పటికే చాలా మంది మిత్రులు మాట్లాడినారు, మాకు మంచి స్థలాలు ఇప్పి వెళ్ళి మేము మంచి ఐటీ టవర్ పెడతాను అక్కడ అని కోరుతా ఉన్నారు. కాబట్టి గజ్వేల్ కుటీ రామారావు చెప్పిన ఆల్రెడీ పరిశీలన జరుగుతూ ఉంది. గజ్వేల్ కు డెఫినెట్ గా ఐటీ టవర్ తెచ్చిపెట్టే బాధ్యత నాదే చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మండలాలలో ఆఫీస్ కాంప్లెక్స్ కట్టుకుంటా ఉన్నాం. మంచి మార్కెట్ యార్డు కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి మండల కేంద్రంలో ఒక అద్భుతమైన మార్కెట్ యార్డు కూడా నిర్మాణం చేసుకుందాం. మల్లన్న సాగర్ దగ్గర మనం వద్దానా, టూరిస్ట్ వస్తారు. ఎందుకంటే వాగు నది లేకుండా రిజర్వాయర్ కట్టినటువంటి ఆసియా ఖండంలోనే అతిపెద్ద 50 కిలోమీటర్ల ప్రాజెక్ట్ మన మల్లన్న సాగర్. దాన్ని అనుసరించుకొని
గజ్వేల్ ఇలా 12 జిల్లాలకు నీళ్లు పంపించే ఖజానా అయ్యి మనల్ని సాగర్ నుంచి చాలా జిల్లాలకు చాలా నియోజకవర్గాలకు నీళ్లు పోతాయి. మన పక్కన ఉన్న భువనగిరి కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, దుబ్బాక కావచ్చు, అనేక ప్రాంతాలకు మనల్ని సాగర్ నుంచి వెళ్ళింది. మన సింగూరు ప్రాజెక్టు కావచ్చు, అక్కడికి నారాయణపేట కావచ్చు, నిజామాబాద్ జిల్లా ప్రజలకు నిజాం సాగర్ కావచ్చు, మనల్ని సాగర్ నుంచి వెళ్ళిపోతాయి. ఎవరైతే నిర్వాసితులైనో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. వాళ్ళ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టిస్తా, వాళ్ళ గ్రామానికి ఉపాధి కల్పిస్తారని చెప్పిన నా మాట నిలబెట్టకుండా తప్పకుండా 100% ఆ గ్రామాల యొక్క త్యాగం వెళ్ళగట్టలేదు కాబట్టి వాళ్ళ ఎడల నా మనసులో మార్గం ఉంది. తప్పకుండా అది చేస్తానని మనవి చేస్తా ఉన్నా. ఇక్కడికి పరిశ్రమలు వస్తాయి, కొంతమంది వస్తామంటే నేనే ఉందని చెప్పిన వాళ్ళ వాడచ్చి కాలుష్యం పెట్టి మన పొలాలు ఖరాబు చేసి మన ఏరియా పొల్యూషన్ చేస్తే ఇబ్బందులు పడతాం. కాలుష్య రహితంగా పొల్యూషన్ లేకుండా మన కలుషితం లేకుండా చేసేటువంటి పరిశ్రమలు రావాలని చెప్పడం తప్పకుండా రాబోయే రోజుల్లోనే ఒక డజన్ పరిశ్రమలు గజ్వేల్ పోతా ఉన్నాయని మనం చేస్తా ఉన్నాం. ఆ రకంగా బ్రహ్మాండం జరుగుతుంది. గజ్వేల్ లో మనం కూడా బట్టల వైవిధ్యం నేర్చుకుని బ్రహ్మాండమైన కమర్షియల్ క్రాఫ్ట్ చేద్దాం. ఈ తరంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం. ఏం చేయడం, రైల్వే స్టేషన్ కూడా వచ్చింది, రైల్ సరఫరా కూడా వచ్చింది కాబట్టి మనం ఎక్కడికంటే భారతదేశం 4 మూలలకు మన బట్టలు కూడా పంపించే అవకాశం ఉంటుంది. అందువల్ల జోన్ విభజించుకొని రైతులకు లాభం వచ్చేట్టు ఎక్కడెక్కడ ఏం చేద్దాం. ఇది అందరి గురించి మళ్ళొకసారి కోరేది, ఇక్కడ ఎవరెవరో వచ్చి ఏదో మాట్లాడారు, బిజెపి పార్టీ నరేంద్ర మోడీ నాతో ఆయన ప్రధానమంత్రి అయింది, నేను ఆయన ఉపాధి నేను ముఖ్యమంత్రి అయింది. 157 మెడికల్ కాలేజీలు పెడితే భారతదేశంలో మన తెలంగాణ 100 సార్లు అడిగితే కూడా ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇయ్యలేదు. నవోదయ విద్యాలయాలు పార్లమెంట్ లో చట్టం ఉంది, ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని నవోదయ పాఠశాలను కేంద్రం మంజూరు చేయాలని చట్టం ఉంది. బాధ చట్టాన్ని కూడా ఉల్లంఘించి నేను 100 ఉత్తరాలు రాసిన నరేంద్ర మోడీ మనకు ఒక్కటంటే ఒక్కటి కూడా నవోదయ పాఠశాల ఇయ్యలే. ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యని, ఒక్కొక్క మెడికల్ కాలేజీ ఇయ్యని బిజెపి పార్టీకి మనం ఒక్క ఓటు కూడా ఎందుకు ఇయ్యాలి? మనం పిచ్చిపోసిగలమా, తెలివి తక్కువగలమా? ఇటువంటి పార్టీని మనం ఎందుకు మెత్తులు పెట్టుకోవాలి? వాళ్ళు ఏమంటారు, నేను ఇయ్యకున్నా మాకే బుద్ధి, వీళ్ళు గొర్రెలు అనుకుంటారు. మరి మనం గొర్రెలమా? ఎవరు మనం నిరూపించాలి? ఇప్పుడు ఇయ్యాలన్నా 30 తారీఖున నిరూపించాలి. మన రాష్ట్రానికి ఇన్ని కష్టాలు పడి తెచ్చుకున్నాం, 58 ఏళ్ళు గొడవ ఏడిసినాం, మంచి నీళ్ళ బాధలు పడ్డాం, ఓవర్లు వేస్తే 600 ఫీట్లకు పోయినాం. ఆ బాధలన్నీ మర్చిపోయినామా? ఇలా మన వాళ్ళు వంకరని ఎంతకాలంగా మాట్లాడుకుంటున్నారు, మన హల్లి వాళ్ళు, మన కూలీల వాళ్ళు. ఇలా మన పరిస్థితి తెచ్చుకున్నాం, ఇంత కష్టపడి వచ్చిన రాష్ట్రం, కేవలం 15 వయసు ఉన్న రాష్ట్రం, మేము అభివృద్ధి కావాలా? మాకు కావాలంటే ఒకటి కూడా సహాయం చేయని కేంద్ర ప్రభుత్వానికి, మన కుట్రలు చేసే కేంద్ర ప్రభుత్వానికి మనం ఎందుకు సహకరించాలి? దయచేసి ఆలోచించాలి. ఒక పేరు మీద పూర్తిగా ఓటు చేయడం కాదు, విచక్షణతో చేస్తేనే లాభం జరుగుతుంది. మనం కులము మతము జాతి లేకుండా ముందు కలిసిపోతున్నాం కాబట్టి ఈ అభివృద్ధి రాష్ట్రంలో సాధ్యమైతే ఉంది. భవిష్యత్తులో ఇంకా చాలా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా గజ్వేల్ అయితే నా నియోజకవర్గం, ఇక్కడికి ఏం తక్కువ కాదు. మీరు ఏం కోరితే వస్తూనే ఉంటుంది, ఆటోమేటిక్ గా జరుగుతూనే ఉంటుంది. అన్నిటికన్నా చాలా గర్వపడ్డ నేను రాత్రి ప్రచారం అక్కడికన్నా చేసి సహకార డబ్బులు చూస్తా ఉంటే నా గజ్వేల్ రింగ్ రోడ్డు మించే పోయినది. ఆ రింగ్ రోడ్డు నిజంగా నాకే ఆశ్చర్యం కలిగించింది. అంత బ్రహ్మాండంగా ఇతర పట్టణాల వల్ల అసూయపడే విధంగా రింగ్ రోడ్డు కూడా నిర్మాణం చేస్తున్నాం. రాబోయే రోజులలో గజ్వేల్ హైదరాబాద్ శాటిలైట్ ఉన్నాము కాబట్టి అనేక పరిశ్రమలు, అన్ని హౌస్ బిల్డింగ్ ఇండస్ట్రీ, ఈ జిల్లాలు కట్టే వాళ్ళు క్యూ కడతారు. మన గజ్వేల్ మన అభివృద్ధి చూసి ఒక పాటి రీజనల్ రింగ్ రోడ్ వచ్చిందంటే
గచ్చువల్ దశనే పూర్తిగా మారిపోతుందని మనం చేస్తా ఉన్నాం. ఈ ప్రయత్నాలు ఇంకా ముమ్మరంగా మనం చేసుకుందాం. గచ్చువల్ అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం. మీరు నాకు ఇచ్చి మీరు ముఖ్యమంత్రి కావడానికి ఒక భూమిక ఏర్పాటు చేసి మొదటి ఎన్నికలలో ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ ఆఫ్ తెలంగాణలో అందరికీ ఎమ్మెల్యే చేసినందుకు నేను అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు మళ్ళీ నన్ను అవకాశం స్పందిస్తే ఈ కీర్తి ఇంకింత ఇనుమడింప చేసే విధంగా మన గజ్వేల్ యొక్క అభివృద్ధిని ఆకాశాన్ని తీసుకుపోయే విధంగా పనిచేస్తానని మనవి చేస్తూ నేను ఇక్కడ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.